నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజలకు నిజమైన సంక్షేమ పాలన ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని జనసేన పిఎస్సీ చైర్మన్ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. జన చైతన్య పాదయాత్రలో భాగంగా మనోహర్ ఉమ్మడి పార్టీల శ్రేణులతో కలిసి మండలంలోని కోపల్లె, అంగళకుదురు, చావారిపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోపల్లె గ్రామంలో పెద్దలందరితో కలిసి ఇంటింటికి ప్రచారం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా ఈ గ్రామానికి చేయాల్సిన అనేక కార్యక్రమాలు మా దృష్టికి వచ్చినాయి. అందులో ప్రధానంగా రహదారులు ఒకటే ఎత్తైతే మనం నిర్మాణం చేయాల్సింది సైడ్ కాలువలు. డ్రైన్స్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. పల్లెల్లో ప్రత్యేకంగా ఎక్కడికక్కడ డ్రైన్స్ ఆగిపోవడం వలన, సరిగ్గా అనుసంధానం చేసుకోలేకపోవడం వలన, అక్కడ ఆరోగ్య సమస్యలు కూడా దోమల వలన బాగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్ గురించి ప్రస్తావించారు. ఖచ్చితంగా వీళ్ళు జగనన్న కాలనీ నిర్మాణం చేసి 600 ఎకరాలు తీసుకున్నారు, కానీ దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. వాస్తవంగా ప్రతి గ్రామంలో కూడా పెద్దలతో కూర్చుని మాట్లాడుకుని గ్రామ అవసరాలకి భూమి కొనుగోలు చేసి ఉంటే చాలా ఉపయోగపడేది. నేను మాట ఇస్తున్నాను, రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా బరియల్ గ్రౌండ్స్ అనేది మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం, పెరిగిన జనాభాని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా చేయాలి. దానికి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఉమ్మడిగా మేము ఆ హామీ ఇస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో అవసరాలను బట్టి ప్రతి గ్రామంలోనూ, మన తెనాలి మున్సిపాలిటీలో కూడా బరియల్ గ్రౌండ్స్ నిర్మాణం అనేది ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా పక్షపాతం చూపించి, వివక్ష చూపించి కొంతమందికి రేషన్ కార్డులు తీసేయడం, పెన్షన్లు తీసేయడం అనేది చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. అన్యాయంగా పాపం భర్తలు కోల్పోయిన వితంతులు కూడా వాళ్ళకి అందించాల్సిన సహాయం ప్రభుత్వం నుంచి సరిగ్గా రాలేదు. దాన్ని తప్పకుండా మన దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రకటించారో, ముందుగా పెన్షన్లు 4,000 రూపాయలు చొప్పున ప్రతి నెల అందించే ప్రక్రియ మేము చేస్తాం. అందులో భాగంగా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా, ఎవరైతే పెన్షన్లు ఆపారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ రేపటి రోజున మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా చేస్తామని సందర్భంగా తెలుపుకున్నాను.
ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగల్ అజయ్ కుమార్ తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత సామరస్యాన్ని కాపాడాలన్నా, దేశ సంపదను రక్షించాలన్నా ఇండియా కూటమిని గెలిపించాలన్నారు. అదేవిధంగా తెనాలిలో ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. నేను కూడా తెనాలి నియోజకవర్గంలో ఇండియా కూటమిలో భాగస్వామి అయినటువంటి సిపిఐ ఎంఎల్ఏ లిబరేషన్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. ఈరోజునటువంటి నిరంకుశ ప్రజా వ్యతిరేక పరిపాలనని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటానికి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటానికి, ప్రజా సంఘాలని ప్రజా హక్కుల్ని కాపాడుకోవటానికి ప్రజలందరూ కూడా మా యందు దయవుంచి ప్రజా రక్షణ కోసం, భారత రాజ్యాంగ రక్షణ కోసం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చడం కోసం ఇండియా కూటమి అభ్యర్థులందరికీ ఓట్లు వేసి మన గుంటూరు పార్లమెంట్ నుంచి జంగల్ అజయ్ కుమార్ గారికి కంకి కొడవలి గుర్తుకి, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి శాల గోపాలని నాకు 3 నక్షత్రాలు కలిగిన జెండా గుర్తుకి ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిందిగా భారతదేశ ప్రజలకి, అందులో భాగమైనటువంటి మన గుంటూరు జిల్లా ప్రజలకి మొత్తానికి విజ్ఞప్తి చేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. దేశంలో అధిక ధరలు తగ్గాలంటే ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి. దేశంలో మతాల మధ్య చిచ్చుని ఆర్పేసి మత సామరస్యాన్ని నెలకొల్పాలంటే ఇండియా కూటమిని గెలిపించండి. దేశంలో ఉన్న మొత్తం సంపద నరేంద్ర మోడీ బంధువులు గుజరాత్ పెట్టుబడిదారుల దోపిడీ నుంచి దేశాన్ని రక్షించాలంటే ఇండియా కూటమికి ఓటేయండి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఇండియా కూటమికి ఓటేయండి. ఇండియా కూటమి తరఫున పార్లమెంటుకి పోటీ చేస్తున్న జంగాల్ అజయ్ కుమార్ అనేటటువంటి నాకు కంకి కొడవలు గుర్తుపైన ఓటేసి గెలిపించమని, అలాగే తెనాల అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న చావల గోపాలు ఎన్నికల గుర్తు 3 నక్షత్రాలకు ఓటేసి గెలిపించమని తెనాలి నియోజకవర్గ ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో తెనాలిలో అభివృద్ధి కుట్టుపడిందని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ది తెనాలి హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వ్యాపారులు సమస్యలను మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, 2019లో వైసీపీకి ప్రజలు అఖండ మెజారిటీ ఇస్తే దానిని వారి స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుని ప్రజలకు అపారమైన నష్టం కలిగించారన్నారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే వారిని అడ్డుకునేవారు ఉండరని, అటువంటి ఆలోచనలు వారి వద్ద ఉన్నాయన్నారు. తెనాలిలో తాను శాసనసభ్యులుగా ఉన్న 10 సంవత్సరాల కాలంలో ఆర్యవైశ ప్రముఖులు 2-3% మాత్రమే సమస్యలు తెలిపేవారన్నారు. తెనాలిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో తెనాలి ఎంతో వెనుకబడిపోయిందన్నారు. విగ్రహాల నిర్మాణం చేపడుతున్నారు కానీ దాని ఎదురుగా ఉన్న రోడ్లకు కనీసం గుంటలు కూడా పూడ్చడం లేదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తెనాలి, గుంటూరు, విజయవాడ ప్రధాన రహదారులను 4 లైన్లుగా నిర్మాణం చేస్తానని, అదేవిధంగా అధికారంలోకి వచ్చిన వారంలోనే చెత్త పన్ను రద్దు చేస్తామని, ప్రజలపై ఎటువంటి పన్నుల భారం పడకుండా చూస్తానని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. వ్యాపారాల్లో, వ్యాపార సంస్థల్లో వ్యాపారస్తులతో పాటు మేము రోజు ప్రతిరోజు కూర్చుంటే పొరపాటు. మీకు ఆ గౌరవం ఇవ్వాలి, మీకు ఆ స్థానం కల్పించాలి. మీ పని మీరు అద్భుతంగా చేసుకోనిచ్చే పరిస్థితి తీసుకొస్తే మీరే ఇంకా రెట్టింపుగా మీ వ్యాపారాలు చేసుకుంటే 10 మందికి మీరు ఉపాధి కల్పిస్తారు, 10 కుటుంబాలు దాని ద్వారా బతుకుతాయి. తెనాలి మనం అభివృద్ధి చేయాల్సిందే. నిజంగా చెప్తున్నాను, 5 సంవత్సరాల్లో మనం చాలా వెనకబడిపోయాం. గతంలో నేను ప్రారంభించిన కొన్ని కార్యక్రమాలు రాజాగారు కొంచెం కొనసాగించారు. రాజాగారి తర్వాత మాత్రం అసలు ఏమి, ఇక్కడ 5 సంవత్సరాలు కనీసం ఒక సిమెంట్ బస్తా వేసి విగ్రహాల నిర్మాణం చేస్తున్నారు కానీ ఎదుట ఉన్న ఆ రోడ్డు మాత్రం పట్టించుకోలేదు, ఆ గుంతలు పూడ్చలేదు. ఎంతమంది ప్రతిరోజు యాక్సిడెంట్లు గురవుతున్నారు మీ అందరూ తెలుసు, నేను చెప్పవలసిన లేదు. ఎందుకంటే చాలామంది ప్రముఖులు మన పట్టణంలో ఉన్న వాళ్ళకి చాలామందికి గాయాలైనాయి, కొంతమంది యువకులు పాపం చనిపోయారు. చాలా బాధకరమైన విషయం. సో తెనాలి నుంచి విజయవాడకు వెళ్ళే మార్గం
అదేవిధంగా తెనాలి నుంచి గుంటూరుకు వెళ్ళే మార్గం, ఇది నా ప్రాధాన్యత. ముందు దాన్ని నాలుగు లేన రహదారిగా మార్చి ఎట్టి పరిస్థితుల్లో మీకు ప్రతిరోజు ప్రయాణం చేసి వచ్చే సౌకర్యం కల్పించాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఎందుకంటే అప్పుడే మీ వ్యాపారాలు ఇంకా మెరుగవుతాయి. లేకపోతే దాని ద్వారా ఉపయోగం ఎవరికి ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఉపయోగం ఉంటుంది. కానీ ఎక్కువగా వ్యాపార సంస్థలకి, వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ప్రతిరోజు మీరు విజయవాడకో గుంటూరుకో వెళ్లాల్సిన సందర్భం ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆ సౌకర్యం కల్పించాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఆ డ్రైన్ సిస్టమ్ అనేది ఎవరు కూడా పట్టించుకోలేదు. ప్రజలు కోరుతున్నారు కాబట్టి సీసీ రోడ్లు వేసేసుకుంటూ పోయాం. కానీ సీసీ రోడ్లతో పాటు డ్రైన్ల నిర్మాణం ఖచ్చితంగా జరగాలి. అది ఒక ప్రాధాన్యత ఇచ్చుకుని దానికి ఒక పెద్ద పాలసీ లాగా తీసుకొచ్చి డెఫినెట్గా ఫోకస్ చేస్తాను తెనాల్లో. ఎందుకంటే అండర్గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్ మనం తీసుకురాగలిగాం, డ్రింకింగ్ వాటర్ కోసం పైప్ లైన్ వేసుకున్నాం. కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం నేను అప్పుడు పూర్తిగా సర్వేలు చేయించి దాన్ని అంచనాలు వేయించి డిపిఆర్ కూడా చేయించి అన్ని ఇచ్చినా కూడా అప్పటి నుంచి అది ముందుకు రాలేదు. కనీసం ఈ రక్షిత మంచినీటి పథకం ద్వారా మనకి మన ఆరోగ్యాలు బాగుండే విధంగా మనం కార్యక్రమం కృష్ణానది జలాలు మనం 162 కిలోమీటర్ల పైప్ లైన్ వేసుకుని అందరికీ మనం ఇంటింటికి పంచుతున్నాం. కానీ అది అన్ని వార్డులో కూడా రావడం లేదు ఇప్పటికి. సో దాన్ని మెరుగుపరిచే విధంగా నేను ముందు చర్యలు తీసుకుంటాను. దాంతోపాటు మీరు అన్నట్టు సైడ్ డ్రైన్స్, దోమల నిర్మూలన కోసం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేపట్టాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు నేను గమనించింది, మొన్న కూడా నేను మార్కెట్ సెంటర్లో 19-20 వార్డులు మేము కలిసి తిరిగినప్పుడు చాలామంది ఆవేదనతో చెప్పింది ఏంటంటే, కనీసం మాకు పబ్లిక్ టాయిలెట్స్ లేవు, డ్రింకింగ్ వాటర్కి ఫెసిలిటీ లేదు, ఎవరైనా ఇతర గ్రామాల నుంచి ఊర్ల నుంచి వస్తే మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనే అంశం వాళ్ళు ప్రస్తావించారు. అది చాలా చాలా వాస్తవం అది. సో అవసరమైతే మున్సిపల్ నిధుల నుంచి ఎక్కడైనా మనం కొనుగోలు చేసి స్థలాన్ని, మున్సిపల్ స్థలాలు చదిపోతే కొనుగోలైనా చేసి అటువంటి చక్కటి పబ్లిక్ టాయిలెట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే బాధ్యత అవసరం తెనాలి మున్సిపాలిటీ నుంచి ఉందని నేను నమ్ముతున్నాను. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చిన వారంలోనే చెత్త పని అనేది రద్దు చేస్తాం. అది మాత్రం జరిగే, అది ఎట్టి పరిస్థితుల్లో పోవాల్సిందే. అది కార్యక్రమంలో పెండేల వెంకట్రావు, తాతా శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు అడప సంపతరాయుడు, క్లాత్ మర్చెంట్స్ ప్రెసిడెంట్ చుండూరి నాగమల్లికార్జునరావు, సెక్రటరీ దేశు యుగంధర్, ఉపాధ్యక్షులు దేవత తులసి ఉమామేశ్వరరావు, సహాయ కార్యదర్శులు చుండూరు సత్యనారాయణ, పచ్చిపులుసు మోహన్ రావు, దర్శి అనంత్, శంఖ వాసు తదితరులు పాల్గొన్నారు. ఇంకా కొద్ది రోజులే, 10 రోజులు కూడా లేదు, 7 రోజులే మనం ఈ తిరగడానికి టైం ఉంది. 10వ తారీఖు వరకే, తర్వాత 13వ తారీఖు ఎన్నికలు. మనందరం కూడా మన మనసులో ఉన్నట్టుగా టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారికి మనం కృషి చేసి, ఉదయాన్నే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరం కూడా ఓటింగ్ పాల్గొనాలి. ఫస్ట్ పాయింట్ అందు మనకేముందులే, మన ఒకటే కదా నేను అనుకోవద్దు. అందరూ లేడీస్ని కానీ మీరు కానీ మొత్తం ఓటింగ్ చేసి మరి అత్యధిక మెజార్టీతో మనోహర్ గారిని గెలిపించాలా. అయితే 2-3 రోజులు నేను చూస్తుంటే వాళ్ళ గ్రాపు బాగా పడిపోతుంది. ఎందుకంటే ఈ ల్యాండ్ చట్టం అని ఒకటి తీసుకొచ్చి ఆయన పేరుతో ఒరిజినల్ ఆయన దగ్గర ఉంటుందంట, డూప్లికేట్ మన దగ్గర ఉంటుందంట. అంటే ఎందుకు చేస్తున్నాడు అని అంటే నా మనసులో మాట, 13 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ అప్పు తీర్చాలంటే మనందరినీ మీరు కట్టమంటే కట్టరు కదా, మీ ఒరిజినల్ ఉంటే ఇంత కట్టేసి మీ ఒరిజినల్ మీరు తీసుకోండి అని పాయింట్కి తీసుకొస్తాడని అనుకుంటున్నాను. ఈ దుర్మార్గ పరిపాలన ఎక్కువ బాధపడ్డది ఎవరంటే వయసులే. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం పరిధిలో వేమూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నక్కారన్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆలపాడు, కారుమూరిపాలెం, చినగాదిలవారు, బాబు జగజ్జీవనరావు కాలనీ, చినపరిమి గ్రామాలలో నక్క ఆనంద్ బాబు పర్యటించి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. అడుగడుగున జన నీరాజనాలు, మహిళా మహిళలు హారతులతో నక్క ఆనంద్ బాబుకు స్వాగతం పలికారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ విజయం చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండలం తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అసలు కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది. విదేశీ విద్యా పథకం తీసేశాడు, విద్యోన్నతి స్కీమ్ తీసేశాడు, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ అన్ని 27 పథకాలు రద్దు చేశాడు. ద్రోహం చేసింది మొట్టమొదటి దళితులకి. మీ గ్రామం విషయానికి వద్దాం, నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ గ్రామం 5 ఏళ్ల క్రితం ఈ రోడ్లు ఇక ముందు ఈ పల్లె ఏ విధంగా ఉంది, ఇది ఏదో ఇవన్నీ ఈ రోడ్లు నిర్మాణం చేసింది నేనా కాదా మీరు చెప్పండి. మొన్న ఎవడో వలస పక్షి వచ్చాడంట, నేనే చేశానని తెలుసు కాబట్టి
నా మీద గెలిచిన ఆయన ఏమీ చేయలేదు కాబట్టి ఇక్కడ నుంచి పారిపోయాడు. చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ముందుగానే 6 నెలల ముందే పంపించేశాడు, వీడు ఓడిపోతావు పొమ్మని. పోనీ తెచ్చినోడు ఎవడు, ఇంకో దాడు 10 ఏళ్ళ ఇన్ఛార్జిగా ఉండి అక్కడ పనికిరాడని వాళ్ళు ధరివేస్తే ఏడో తీసుకొచ్చి పెడితే ఈ గ్రామానికి వచ్చి ఏం చేశాడు ఆనందబాబు? ఏం చేశాడు ఆనందబాబు? చేసిన అభివృద్ధిది పల్లెలోనే కాదు, ఊళ్ళో రోడ్లు కూడా ఆనందబాబు వేసినాయి తెలుసమ్మా. మొత్తం ఈ రోడ్లన్నీ ఆనందబాబు నిర్మాణం చేసింది. గెలిచినా ఓడినా మీ మనిషిగా మీతోటే ఉన్నా నేను. నా మీద గెలిచిన ఆయన పారిపోయాడు, వచ్చిన వలస పక్షిలో మే 13 తారీఖు ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ ఎగిరిపోద్ది పక్షి. మీ అభివృద్ధి కోసం పనిచేస్తాను. మీరు దయచేసి 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, కానీ మీ ఊళ్ళో నా కొట్లు వచ్చే ఓట్లు ఎంత తక్కువ ఆలోచించుకోండి. మీరన్నా విజ్ఞప్తి ఆలోచించండి. మీకోసం నేను పనిచేస్తాను, నాకు ఓట్లేయండి సార్. ఖచ్చితంగా మర్చిపోవద్దు, సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఇంకో గుర్తు సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి ఎంపీగా కృష్ణప్రసాద్ గారిని రెండు సైకిల్ గుర్తు మీద గెలిపించండి. అసలు ఉన్నా మీకు అండగా ఉంటాను, మీకు తోడుగా ఉంటాను. గుర్తుపెట్టుకోండి, మీరు గతంలో ఊళ్ళో వాళ్ళు మాట్లాడి నా మన ఓట్లు వేయరా, ఎంత మంచి పని చేసామంటే మీరు ఓట్లు వేయరా. ఈసారి అర్థం చేసుకోండి, ఈసారి ఓట్లు వేసి దీవించండి. మీకు 100% అండగా నేను నిలబడతా, ఏ అవసరం వచ్చినా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. సిటీ న్యూస్ ఇద్దరితో సమాప్తం. నమస్కారం.